ఎక్సైజ్ శాఖలో సంస్థాగత మార్పులు చేర్పులపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆబ్కారీ శాఖ పనితీరును మెరుగుపరిచేలా కూటమి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖలో సంస్థాగత మార్పులపై అధ్యయనం చేసేందుకు అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 19 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి నుంచి ఎక్సైజ్ కానిస్టేబుల్ వరకు కమిటీలో సభ్యులుగా పేర్కొంటూ ఆదేశాలు ఇచ్చారు. ఒకే గొడుగు కిందకు ఆబ్కారీ శాఖను తెచ్చేలా అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2020లో వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను 2గా విడగొట్టింది. 30:70 నిష్పత్తిలో ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు కేడర్ను సర్దుబాటు చేశారు. దీంతో ఎక్సైజ్ శాఖతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కూడా తీవ్ర సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడ్డాయి. ఎక్సైజ్ శాఖలో సంస్థాగత మార్పులు తీసుకువస్తామంటూ ప్రభుత్వం శ్వేతపత్రంలో చేసిన ప్రస్తావన మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 3 తేదీ నాటికి దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది.